ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ప్రశాంత్ కిషోర్ తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న సంకుల సమరంలా సాగే పోరులో పీకే పార్టీ ఎంతవరకు నెగ్గుకు రాగలదు? తన వ్యూహాలతో ఎత్తులతో ఇప్పటివరకు ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. నరేంద్ర మోదీ, వైఎస్ జగన్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఇలా చెప్పాలంటే లీస్ట్లో చాలామందే ఉన్నారు. అలాంటి పీకే ఇప్పుడు తన పార్టీ విషయంలో ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు ప్రశాంత్ కిషోర్. అలాంటి ఆయన ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో గట్టిగానే తిరిగారు. చివరకు గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు. జన్ సురాజ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కొత్త పార్టీ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు పీకే. कि बच्चों का भविष्य सुधारने के लिए गरीबी से निकलने का 3 ही गो रास्ता है, पढ़ाई, जमीन और पूंजी, 3 ही रास्ता है गरीबी से निकलने का। अगर आप पढ़ लिख जाएगा, आपका बच्चा पढ़ लिख कर नौकरी रोजगार कर लेगा तो उसकी गरीबी खत्म हो सकती है। अगर आप पढ़े लिखे नहीं हैं, आपके पास जमीन हो तो खेती किसानी करके भी आपका बच्चे का जीवन सुधर सकता है। బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే దిశగా గత కొన్నాళ్లుగా స్కెచ్ గీస్తున్నారు. అందులో భాగంగానే ఈ నూతన పార్టీ ప్రకటించినట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే చిన్న ట్విస్ట్ ఏంటంటే, కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదన్నారు. 2 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వాళ్లే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు పీకే. రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కులం, ఎన్నికల తాయిలాలు వంటి వాటిని మార్చి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే లక్ష్యమన్నారు పీకే. జన్ సురాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఐఎఫ్ఎస్ కు చెందిన మాజీ అధికారి మనోజ్ భారతిని ప్రకటించారు. మరి ప్రశాంత్ కిషోర్ ఆశించినట్లుగా రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.